నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా. ప్రియకి లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను? ఎలా నమ్మాలనేది నీ ఇష్టం, కానీ ఎందుకు నమ్మాలో నేను చెప్తాను. అంజలి, ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది, అది చేతికి అందనంత ఎత్తులో ఉంది. అది కావాలంటే మనం ఏం చేస్తాం? దగ్గరలో దాన్ని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం, కానీ దూరం నుంచి చూసేవాడికి మాత్రం వీడి పైన ఉన్న పండును లేచి కింద ఎత్తుతున్నాడు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా పండు ఎంత ఇంపార్టెంటో, దాన్ని కొట్టాలంటే రాయి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కథలో రాయి ప్రియ, పండు నువ్వు. ఒకవేళ నేను ఈ లెటర్ ప్రియకి ఇచ్చేసుంటే? నువ్వివ్వవు, నాకు తెలుసు. అంజలి, ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఏమే, రేపు ఎర్లీ మార్నింగ్ నన్ను 9కి లేపే. మరీ అంత ఎర్లీగా అంటే నిద్ర సరిపోదేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తాం నాన్న? జోక్లు వేస్తున్నావా? లేదు నాన్న, చపాతీలు వేస్తున్నాను. ఎరా, నీకు తినడం ఆహ్వానించడం తప్ప ఆలోచించడం ఈ జన్మలో రాదా? ఏంటండి, అన్నం తినేటప్పుడు కూడా మీ జుట్టు తినాలా? మీ కొట్టించిన అంజురాణి బయటకు వెళ్ళిందండి. హాయ్ డాడీ. ఏంటి, మీరింకా భోంచలేదా? ఆయన నీకోసం ఎదురు చూస్తుంటే వెళ్ళిపోతావేంటి? సారీ డాడ్, నాకు ఆకలిగా లేదు. గుడ్ నైట్. వడ్డించు. దీనికి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువయ్యారండి, తిండి తక్కువైంది. మొన్న ఐస్ క్రీమ్ తెస్తానని డబ్బులు తీసుకెళ్ళాను కదా, అవి ఇచ్చేద్దామని వచ్చాను. డబ్బులేవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు లేవు, ఓ 2 రోజులు టైం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పడానికి వచ్చాను. ఏంటి దగ్గరకు వస్తున్నావు? సాయంత్రం ఆడుకుని ఉత్తరం ఆటింగ్ ఒకసారి ఆడుకున్నావా? సిగ్గులేదు. ప్రేమన్గా మరి ప్రియా, ఎంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ, నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు. అమ్మో, 2 అయింది, ఇంకో గంట అయితే 3 అవుతుంది. మా ఇంట్లో ఎవరైనా చూసారంటే నీకు పెళ్లి అవుతుంది. దానికోసం కదా లవ్ చేసింది. అబ్బా, వెళ్ళు రిషి ప్లీజ్. మీ ఇంట్లో కుక్కుందా? ఇందాక వచ్చేప్పుడు చూడలేదా? అసలు చూస్తే వచ్చిండేవాడి కాదు. ఏం చేతులే, వెళ్ళు. కాసేపాకి అది పడుకున్నాక వెళ్తానే. అది పడుకోదు. హెల్త్ ప్రాబ్లమా? అవన్నీ నాకు తెలీదు. ముందు నువ్వు వెళ్ళు రిషి ప్లీజ్. గెస్ట్ నన్ను కూడా చూడకుండా గెంటేస్తున్నావంటే. నాకంటే 2 ఏళ్ళు సీనియర్లు, ఆఫ్టర్ ఆల్ ఓ కుక్క డీల్ చేయలేరా? టైం చూసుకొడుతున్నావు కదా. మేమెంతండి మిమ్మల్ని సార్ అని పిలుస్తూ తిరిగేవాళ్ళం. వద్దు, రేపటి నుంచి నేనే నిన్ను మేడం అని పిలుస్తూ కాలేజ్ అంతా తిరుగుతాను. మరి గర్ల్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్స్? కట్! రేపటి నుంచి నువ్వు తప్ప భావి భారత ఆడపౌరులంతా నా సిస్టర్స్. నీ బ్యాగులు నేను మోయాలా? అక్కర్లేదు, నిన్ను కూడా నేనే మోస్తాను. దాట్స్ బెటర్. వెనక్కి పిల్లవానికి దండం పెడతాను. నాకు కాదు, దానికి పెట్టు, ఎందుకంటే అది నా మాట విందు. లాంగ్వేజ్ ప్రాబ్లమా? అది మా కుక్క కాదు, మా పక్కింటి వాళ్ళది.
ఊరెళ్తూ మా ఇంట్లో వదిలేళ్ళారు. బాయ్. తర్వాత ఏమైంది? అక్కడ లక్కీగా టైం కు ఆడుకోకొచ్చింది కాబట్టి వదిలేసింది, లేకపోతే పాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది. ఐఎమ్ సారీ రిషి, నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలీదు, ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను. కామెడీయా? అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయం వేస్తుందో తెలుసా? ఐఎమ్ సారీ రిషి. ఇలాగే చెప్పేది? ఐఎమ్ సారీ రిషి. ఇలాగే నా చెప్పేది? ఇంకెలా చెప్పాలి? ఇలా చెప్పాలి. అవన్నీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? ఇలా ట్రాఫిక్ లో ట్యాంక్ బండ్ మీద పెద్ద బాగోదు. మరి ఎక్కడైతే బాగుంటుంది? సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్లే గాలి, అలాంటి చోటైతే. అంజలి, ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అది చాలా కష్టం. కమ్ లెట్స్ గో. ఇప్పుడే వస్తాను. మనం వెళ్ళాల్సింది రైట్ కదా? నాకు దారి తెలుసు కదా. ఎక్కడ రిషి? చెప్తాను. ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకొచ్చావు? ట్రైన్ ఎక్కడానికి. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? ఇంత క్యూరియాసిటీ అంటే నీకు? సేమ్ క్వశ్చన్ 10 నిమిషాలు 100 సార్లు అడిగావు. బాంబే ఫ్లైట్ ఎన్ని గంటలకు అండి? 6:45. రిటర్న్ ఫ్లైట్ 9:45. ఓకే, వెళ్ళడానికి ఫ్రెండ్ రావడానికి ఫ్రెండ్ మొత్తం 4 టికెట్స్ ఇవ్వండి. బాంబేనా? నేను రాను. ఏం పర్లేదు, 11:00 కల్లా నువ్వు ఇంట్లో ఉంటావు. ఓకే, రిషి అండ్ అంజలి. ఇస్ ఇట్ ప్రీపేడ్ టాక్సీ? వి జస్ట్ నీడ్ ఎ టాక్సీ. ఆప్కా నామ్ క్యా హై? రిషి. కా జానా హై? బ్యాండ్ స్టాండ్. గాడీ కా నంబర్ 4425. థ్యాంక్ యూ. ప్రతి అలా మన కాళ్ళను తడుపుతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి, అలాంటి చోటైతే